హలో అండి, నేను సుజాత. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆషాఢ మాసంలో గోరింటాకు ఎలా పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకుంటాము చూద్దాము. ముందుగా గోరింటాకు కావాల్సిన ఐటమ్స్ ఏంటి, ఎలా కలుపుకోవాలో చూద్దాము. గోరింటాకు ఫ్రెష్గా కోసి చెట్టు నుంచి కోసింది, కాడలన్నీ తీసి నీట్గా శుభ్రం చేసి పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ పెరుగు అండ్ 2 చింతపండు రెబ్బలు, 1 వక్క. వక్కను పెరుగులో 1 గంట ముందు నానబెట్టి పెట్టుకోవాలి. ఉంటే కనుక స్పటిక కూడా వేసుకోవచ్చు, అది వేయకపోయినా కూడా బాగానే పండుతుంది. మిక్సీ జార్లో గోరింటాకు వేసేసి 1 గంట ముందు నానబెట్టుకొని వక్కను, పెరుగుని అండ్ చింతపండు కొంచెం వేసి, వాటర్ కూడా కలపాల్సిన అవసరం ఉండదు, కొంచెం గట్టిగానే కలిపి పెట్టుకోవాలి. లేదంటే లూజ్ అయిపోతే కారిపోయి అన్ని వెనగా వచ్చేస్తుంది, చేతికి పెట్టుకున్నా కూడా అందంగా అనిపించదు. కొంచెం గట్టిగా రుబ్బుకుంటే కింద కారిపోకుండా బాగుంటుంది. గోరింటాకు మనకు సంవత్సరం పొడుగునా దొరుకుతుంది. ప్రత్యేకంగా ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకుంటామంటే, ఆషాఢం తర్వాత శ్రావణం భాదపదం వర్ష ఋతువు స్టార్ట్ అవుతుంది. దాని మూలాన వర్షం మూలాన మనకి కాళ్ళు నీళ్ళలో ఎక్కువగా ఉండి తడవడం మూలాన కాళ్ళ పగళ్ళు వేళ్ల మధ్యలో నీరు ఉండిపోయి ఫంగస్ చేరి అందులో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ గోల్డ్ చుట్లు గోల్డ్ పగ పుచ్చిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి వర్షాకాలంలో. గోరింటాకులో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ గోరింటాకు పెట్టుకోవడం మూలాన ఇవన్నిటి నుంచి నివారణ అనేది లభిస్తుంది. అందుకని ఈ టైంలో గోరింటాకుని మన పెద్దల పూర్వీకులు ఒక ఆనవాయితీగా ఒక సాంప్రదాయంగా చేసి పెట్టుకోమని మనకి చెప్పారు. వీటన్నిటికీ యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అండ్ అందుకన్నా ముఖ్యంగా చేతులకి కాళ్ళకి చాలా అందంగా కూడా కనిపిస్తుంది. చేతులకి నెయిల్ పాలిష్ వేసుకోవడానికి అందరు ఇష్టపడతారు పిల్లలు, ఇప్పుడు పిల్లలు. అందుకని మనం నెయిల్స్కి అంటకుండా నీట్గా జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. పెద్దవాళ్ళం అయితే నెయిల్స్కి కూడా పెట్టుకోవచ్చు. నెయిల్స్కి ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి అది పెరిగే క్రమంలో చూడడానికి అనేవిగా అంత బాగోదని నెయిల్స్కి పెట్టుకోవడానికి అంత ఇష్టపడరు పిల్లలు. కాళ్ళకు పెట్టుకున్నప్పుడు నెయిల్స్కి కూడా పెట్టుకోవచ్చు. మనకి గోరింటాకు అరచేతులు అరకాళ్ళల్లోనే చాలా బాగా పండుద్ది. ఎందుకంటే అరచేతులు అరకాళ్ళల్లో మనకి పైన లేయర్లో ఎపిడెర్మిస్ లేయర్లో డెడ్ సెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట. అవి గోల్డ్ రూపంలో డెడ్ సెల్స్ అనేవి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. నెయిల్స్ పెరిగినప్పుడల్లా అదంతా మన డెడ్ సెల్స్ అనమాట. దాని మీద ఆ డెడ్ సెల్స్ మీద మనం గోరింటాకు పెట్టినప్పుడు అది రియాక్షన్ జరిగి అంత బాగా పండడానికి మనకి హెల్ప్ అవుతుంది. వర్షాకాలంలో వాతావరణంతో పాటు మన బాడీ కూడా బాగా చల్లబడిపోతుంది. అందుకే మనకి గోరింటాకు మంచి వేడిని కూడా ఇస్తుంది, ఎక్కువ వేడి ఉంటే లాగేస్తుంది అని కూడా అంటుంటారు. పాపకు చూసారా ఎంత అందంగా ఉందో, చిన్నపిల్లలకి ఇంకా బాగుంటుంది గోరింటాకు అనేది పెడితే. అండ్ మనం ఒక హ్యాండ్కి పెట్టినప్పుడు ఇంకొక హ్యాండ్కి కూడా అంటకుండా ఉండాలంటే మనం అగ్గిపుల్ల కానీ టూత్ పిక్తో కానీ లేదా ఏదైనా స్టిక్ తీసుకొని ఇలా చేయితో కాకుండా స్టిక్తో కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు మనం రైట్ హ్యాండ్కి గోరింటాకు అంటి పండిపోకుండా ఉంటుంది. చిన్నపిల్లకైతే పైన లేయర్ వరకే పెట్టచ్చు, మన పెద్దవాళ్ళు మిడిల్ ఫింగర్ లేయర్ వరకు కూడా పెట్టుకున్నా చాలా బాగుంటుంది చూడడానికి. గోరింటాకుని ఇది వరకు గౌరీ ఆకని అనేవాళ్ళంట. అది కాలక్రమంలో వాడుక భాషలో గోరింటాకు అని అనడం అలవాటైపోయింది. మన శరీరంలోని వేడంతా మన హ్యాండ్స్ ఫింగర్స్ ఎడ్జస్ట్లోకి వస్తుందంట, కాళ్ళు వేళ్ళకిను హ్యాండ్స్ వేళ్ళకి. అందుకే మనకి ఇలా గుబ్బలుగా పెట్టుకుంటే వేడి మొత్తం లాగేస్తుందని అంటారు.
అందుకే ఇలా గుబ్బలుగా పెట్టుకుంటారు. మన పురాణాల ప్రకారం గోరింటాకు చెట్టు ఎలా వచ్చింది అనడానికి ఒక చిన్న కథ కూడా ఉంది. అదేంటంటే, చిన్నతనంలో పార్వతీదేవి వాళ్ళ చెలికత్తెలతో వనంలో ఆడుకుంటూ ఉండగా రజస్వలైందంట. అప్పుడు తన బాడీలో నుంచి ఒక బ్లడ్ డ్రాప్ ఆ వనంలో పడి అదే చెట్టుగా మొలిచిందంట. అది వాళ్ళ పెద్దలు వచ్చి చూడంగా ఆ చెట్టును పట్టుకోగానే పాప రెడ్గా అయిపోయిందంట. ఏంటి పాపకు కందిపోయింది కూడానా అనుకుంటే, లేదు నాకేం అవ్వలేదు, నాకేం నొప్పిగా కూడా లేదు, ఇది చాలా అందంగా కూడా ఉందని చెప్పి దాంట్లో ఉన్న ఔషధ గుణాలు అన్నీ చూసి ఇది గోరింటాకు చాలా బాగా పనిచేస్తుందని అప్పటి నుంచి అలా ప్రాచుర్యంలోకి వచ్చిందనమాట. కుంకుమ చాలా బాధపడిందంట గోరింటాకును చూసి. కుంకుమ గోరింటాకు ఇంత బాగా పండుతుంది, ఇంకా నన్నెవరు పెట్టుకుంటారు అని. అప్పుడు గోరింటాకి కుంకుమకి ప్రామిస్ చేసిందంట, నుదుటి మాత్రం నేను పండను అని చెప్పి. అది గోరింటాకు చెట్టు స్టోరీ అదనమాట. ఇదే విధంగా కాళ్ళకు కూడా పెట్టుకొని అలంకరించుకోవచ్చు. ఇప్పుడు శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు అనేవి బాగా వస్తాయి, అప్పుడు అందరూ గోరింటాకు బాగా పెట్టుకుంటారు. మనం గోరింటాకు తీసేసేటప్పుడు పంచదార నీళ్ళు అద్ది తర్వాత క్లీన్ చేస్తూ ఉంటాము. ముస్లిమ్స్ అయితే చాలా బాగా పెట్టుకుంటారు, ఇంకా బాగా పండుతుంది వాళ్ళకి. వాళ్ళు తీసేసాక పంచదార నీళ్ళు పెట్టి ఒక పెనం మీద లవంగం పెట్టి అది ఆ హీట్ని చేతులు పెట్టి ఆ ఆవిరి పట్టుకుంటారు, లవంగంతో వచ్చిన ఆవిరి. అప్పుడు వాళ్ళకి చాలా బాగా పండుతుందంట. ఇది ఒక టిప్ అన్నమాట, మీరు కూడా ట్రై చేయండి ఈసారి గోరింటాకు పెట్టుకుంటున్నప్పుడు. ఇన్ జనరల్గా మనమైతే ఎండిపోయిన తర్వాత ఇలా కొబ్బరి నూనె పెట్టి వదిలేస్తే మార్నింగ్ లెగ్సేటప్పటికి చాలా బాగా పండి ఉంటుందన్నమాట. మనం ఇదివరకు రోజుల్లో అయితే రాత్రి మన చిన్నతనంలో రాత్రి మొత్తం పెట్టుకొని ఇంకా అలా కొంచెం ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు అంత అవసరమేం లేదు. జస్ట్ ఒక పావు గంట హాఫ్ అన్ అవర్ లోపు పెట్టుకొని తీసేసిన, తీసేటప్పుడు పండినప్పుడు లేకపోయినా మార్నింగ్ కల్లా చాలా బాగా పండు ఉంటుంది. కావాలంటే మీరు ట్రై చేసి చూడవచ్చు. చూసారు కదా ఎంత బాగా పండిందో. గోరింటాకు ఆషాఢ మాసంలో పండుగలాగా సెలబ్రేట్ చేసుకోవడం మన సాంప్రదాయంగా మారిపోయింది. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు అందరూ కూడా గోరింటాకు పెట్టుకొని ఆషాఢ మాసంలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.